జూలై 1 నుండి మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. గుడిలో ఏదో తెలుస్తుంది. నా మనసులో ఉన్న అనుమానాలు తొలగిపోయి అన్ని సవ్యంగా జరుగుతాయి అనుకుంటే ఎలా జరిగిందేంటమ్మా? నేను ఇప్పుడేం చేయాలి? అయ్యో, ఎక్కడికని వెళ్ళాలి? ఎవరితో ఈ విషయం చెప్పుకోవాలి? నాన్న వాళ్ళతో చెప్తే వాళ్ళు భయపడతారు. మరి నాకిప్పుడు చెప్పుకోవడానికి ఎవరున్నారమ్మా? పూర్ణిమ, చూ, చూసేసింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నామంటే ఏం చెప్పి కవర్ చేయాలి? అనవసరంగా గీతకు దొరికిపోయాను. పూర్ణిమ, వస్తున్నాను. గీత, గీత, పూర్ణిమ, నువ్వు ఒక్కదానివే వచ్చావా? అవును, ఒక్కదాన్నే వచ్చాను. నువ్వేంటి గీత, ఏదో దిగులుగా ఉన్నావు. ఆయన పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. ఎందుకు, ఏమిటో నాకేం అర్థం కావడం లేదు. నాకు చాలా భయంగా ఉంది. ఏంటి గీత నువ్వు చెప్పేది? పోలీసులు బావగారిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయన ఏం తప్పు చేశారని? ఏమో నాకు తెలియదు పూర్ణిమ. అసలు ఈ విషయం ఇప్పుడు ఎవరికి చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఏడుస్తూ ఇక్కడే ఉంటే ఏం లాభం లేదు. వెంటనే వెళ్ళి మామయ్యతో ఈ విషయం చెప్పాలి. పద. బాధలు పడి నేను ఇక్కడికి ఎందుకు వచ్చానన్న విషయం గీత అడగలేదు. మొత్తానికి తప్పించుకున్నాను. అమ్మా, గీతా, రాము ఎక్కడా? ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు అత్తయ్య. పోలీసులు అరెస్ట్ చేశారా? పోలీసులు వస్తే ఏదో మాట్లాడడానికి వచ్చారనుకున్నాను. అలా అరెస్ట్ చేయడం ఏంటమ్మా? నా బిడ్డని ఎందుకు అరెస్ట్ చేశారు? ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేశారు? అసలు ఏం జరుగుతుందండి? ఏంటమ్మా నువ్వు చెప్పేది? పోలీసులు అరెస్ట్ చేశారా? వాడెవరిని గట్టిగా ఒక మాట కూడా అండు. అలాంటిది వాడిని అరెస్ట్ చేయటం ఏంటమ్మా? అసలు ఏ కారణంతో అరెస్ట్ చేశారు? ఏమి తెలియట్లేదు మావయ్య. వాళ్ళు వచ్చారు, అరెస్ట్ చేశారు, తీసుకెళ్లిపోయారు.
ఏమని తెలియడం లేదు, వాళ్ళు ఏం చెప్పలేదు. అరెస్ట్ చేయడం పూర్ణి కూడా చూసింది. పూర్ణిమ, అక్కడికి నువ్వెందుకు వెళ్ళావు? ఇప్పుడు అదా ముఖ్యం. వాళ్ళు వచ్చారు, అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు. అదే ఎందుకమ్మా? అరెస్ట్ చేయాలంటే కూడా ఒక కారణం ఉంటుంది కదా. కారణం చెప్పకుండానే అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారా? నాకెందుకు చెప్తారు మావయ్య? వచ్చారు, తీసుకెళ్లారు. బహుశా ఫైనాన్స్ కి సంబంధించిన విషయంలో అయి ఉంటుంది. ఎవరి దగ్గర అప్పు చేశారు కదా, నిశ్చితార్థాలు, పెళ్లిళ్ళు అంటూ. అవునా, అప్పులు తీసుకున్నందుకే అరెస్ట్ చేస్తారా? ఏమండి ఇదంతా కాదండి, ముందు పోలీస్ స్టేషన్ కు వెళ్దాం పదండి. అక్కడ వాణ్ణి ఏం చేస్తున్నారో ఏంటో. అవును మావయ్య, అక్కడ వాళ్ళ ఆయన్ని ఏ విధంగా బాధపడుతున్నారో ఏమిటో. త్వరగా మనం స్టేషన్ కి వెళదాం పదండి. ఏమైందో ఏంటో తెలియకుండా అక్కడికి వెళ్లి వాళ్ళని అడిగి ప్రయోజనం ఏముందమ్మా? అసలు ఏం జరిగిందో తెలిస్తే ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచించుకుని వెళ్ళొచ్చు. ఇంకా ఆలోచిస్తావేంటరా? అరెస్ట్ చేసి తీసుకువెళ్లారని చెప్తుంటే అక్కడికి వెళితే వాళ్లే చెప్తారు కదా ఏం జరిగిందో. ముందు బయలుదేరండి, త్వరగా పదండి మావయ్య, వెళదాం. సరే అమ్మా. ఒరే రఘు, పదరా. అలాగే నాన్న. మీరు ఆటోలో పదండి, నేను బైక్ తీసుకొస్తాను. సరే. పూర్ణిమ నువ్వు కూడా రామ్మా. మధ్యలో నేనెందుకులేండి, గీత వస్తుంది కదా. మీరు బయలుదేరండి, నేను తర్వాత వస్తాను. ఏమండి, ముందు మీరు బయలుదేరండి. పదమ్మా. రఘు, ఇప్పుడు నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉండు చాలు. అరెస్ట్ అయింది ఏ అనోమకుడు కాదు, నా అన్నయ్య. రఘు, ఈ మనిషి మోరడు. అన్నీ మెలివేసుకుని ఓ పెత్తనాలు చేయడానికి బయలుదేరుతున్నాడు. ఆ మేడం, ఇప్పుడే తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టాం. సార్, చైన్ స్నాచింగ్ కేస్. లేదు మేడం, ఎందుకు ఏంటనే రీజన్ చెప్పకుండానే స్టేషన్కైతే తీసుకొచ్చాం. ప్రస్తుతం మా కస్టడీలోనే ఉన్నాడు. మేడం, అరెస్ట్ చేయమన్నారు, చేశాం. ఓకే, కానీ అనఫీషియల్గా అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నా ఫర్దర్గా నాకు ఇబ్బంది అవుతుంది మేడం. మీరు కొంచెం దాని గురించి కూడా ఆలోచించాలి మేడం, ప్లీజ్. ఎస్ఐ గారు, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది, ప్రతి పనికి ఒక రేటు ఉంటుంది. నేను చెప్పింది మీరు చెయ్యండి, మీకేం కావాలో నేను చూసుకుంటాను. మేడం, మీ గురించి నాకు తెలుసు, అందుకే ఇదన్నా చేయగలిగాను. అలా అని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కొంచెం ఇబ్బంది మేడం. ఎస్ఐ గారు, మీరు వాళ్ల గురించి జాలి పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ దగ్గరున్నాడే వాడి పెళ్ళాంగ్ గీత. అది నా ఆఫీస్కొచ్చి నాకు వేలు చూపించి మాట్లాడింది. దాన్ని నేను వదిలిపెట్టను. ఓ రాముని వదలను. దాని మొగుడు అరెస్ట్ అయ్యాడంటే దానికి సరిపోదు. ఎంత గర్వంగా నన్ను అవమానించిందో, అంత భయంగా వచ్చి నా కాళ్ళు పట్టుకుని బతిమిలాడాలి. అప్పటి వరకు నాకు మనశ్శాంతి లేదు. డబ్బు పోయినా బాధపడేదాన్ని కాదు, నన్ను మోసం చేసినా దిగులు పడేదాన్ని కాదు. కానీ నా కొడుకును అడ్డం పెట్టుకుని వాణ్ణి నాకు దూరం చేయాలని చూశారు. వాడికి నాకు మధ్య దూరం పెంచారు. ఈరోజు నా కొడుకు నా మాట కంటే వాళ్ల మాట వినేంతగా వాణ్ణి తయారు చేశారు. అలాంటి వాళ్లను నేనంత తేలిగ్గా వదిలిపెట్టను. నా కొడుకు కోసం నేనందరినీ క్షమించేస్తాను. అట్ ద సేమ్ టైం నా కొడుకుని నాకు దూరం చెయ్యాలని చూస్తే మాత్రం వాళ్ళెవ్వరినీ క్షమించను. ఆ తప్పు వాళ్ళు చేశారు, మరి చేసిన తప్పుకి శిక్ష పడాలి కదా. అందుకే చెప్తున్నాను, నేను చెప్పినట్టు చేయండి, మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను. మీరంతగా చెప్పాక నేను కాదనలేకపోతున్నాను మేడం. కాకపోతే ఇంతకు ముందులా కాదు కదా మేడం,
ప్రెస్ అని ఛానల్స్ అని సోషల్ మీడియా అని ఏ చిన్న అవకాశం దొరికినా ట్రెండింగ్ లోకి తెచ్చేస్తారు మమ్మల్ని సస్పెండ్ చేస్తారు మేడం నాకు సహాయం చేసినందుకు మీకేం ఇవ్వాలో అది ఇస్తాను అలాగే మీకెవ్వరితో ఏ ఇబ్బంది రాకుండా వాళ్ళందర్ని నేను మేనేజ్ చేస్తాను మీరు ఆ విషయాన్ని వదిలేయండి ఎస్ఐ గారు ఆ గీతా రాము ఇద్దరు నా కొడుకుని నా నుంచి దూరం చేశారు వాళ్ళ విషయంలో అవసరమైతే నా ఆస్తంతా అమ్మైనా ఖర్చు పెడతాను కానీ వాళ్ళని మాత్రం నేను వదిలిపెట్టను అర్థమైంది మేడం మీరు నన్ను చూసుకోండి వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అదే